హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇద్దరు కలిసి అని చూస్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలీదు. ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలియదు అనమాట. సో వెళ్దాం వల్ల ఏదో వీడియో అయితే మీకు చూపించాలి కదా అని కాకుండా చూపించాలి అని కాకుండా వైజాగ్ లో కొన్ని డెవలప్మెంట్స్ కొన్ని పర్టికులర్ జంక్షన్స్ దగ్గర అయితే పెట్టారనమాట, అవన్నీ ఈరోజు మీరు చూసండి. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది పోర్ట్ స్టేడియం బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడే డ్రైవింగ్ క్లాసెస్ నేర్చుకోవచ్చు మీరు, కార్ కానీ బైక్ కానీ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా డ్రైవింగ్ క్లాసెస్ నేర్పిస్తారన్నమాట ఈ రూట్లో. అకేపాలెం పోర్ట్ స్టేడియం బ్యాక్ సైడ్ రూట్ అన్నమాట ఇది. సాయి సెట్ పడేస్తారేమో అని డౌట్ పడుతుంది. ఈ మేము వీడియో చేసే తరుణంలో మావాడ కనుక సెల్ పడేస్తే కిందన ఇంకా మా గతి అదో గతి అనమాట. ఎందుకంటే వీడియో చేయడానికి నాది ఫోన్ తప్ప ఇంకే గ్యాడ్జెట్ కూడా లేదు. డోరేమాన్ గ్యాడ్జెట్ తెచ్చారా ఇది? అందరూ ఉన్నారని మా అమ్మ అయితే కనిపిస్తుందని మీకు వేరే రూట్ తీసుకెళ్తుంది. మీకోసం ఈ కంద ప్రాంతం లాంటి రోడ్డు ఎక్కుతున్నాం గాయ్స్. సైడ్ పట్టారు ఫోన్, సైడ్ పట్టే సైడ్ కంటే ముందుకు కాదురా, పడేస్తా చేజారిపోతే. అలాగే ఉన్ చేస్తా పక్కకి అని చెప్తున్నాను. ఈ గోళ్ళ ఇంకే వినిపిస్తుందో లేదో మరి నాకైతే తెలియట్లేదు. ప్రెసెంట్ మేమైతే అక్షేపాలెం వీధుల్లో ఉన్నాం అనమాట. సీతం ధర ఇంత పెద్ద బాగుంటుందిరా వీడియో అయితే దోన్లోకి తీసుకెళ్ళి కొన్ని ఇబ్బంది గుందా గుందా చూద్దాం. ఈరోజు మన అక్కడి టౌన్ లో ఎంత ఇస్తాడు. ఫోన్ మాత్రం హ్యాపీ గురు బ్రేకులు పంచేవన్నమాట. సరే సరే బ్రేకులు పంచేవంటే అబ్బా బాగానే వెళ్తున్నాడు అక్కిగాడు. పల్లెది అక్కిగారు బాగానే దిగిపోతున్నాడు. అమ్మో బ్రేక్ 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 పరింగ్ చూసారా మా అక్కిగాడు ఏం కాకుండా టౌన్ అయితే దిగిపోయాడు. అయినా స్లోగా దిగారు, స్లోగా దిగకపోతే అంతే సంగతులు ఏంటి ఇంకెందుకు. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్ళిపోదామా? ఇటువైపు వెళ్తే సీతం ధార, ఈ రూట్ లో వెళ్తే సీతం ధార వస్తుంది అనమాట. బాగుంటది ఏరియా సీతం ధార. ఈ అక్కిపాలెం ఇటు క్వార్టర్స్ ఏరియా కదా, ఇటువైపు అంతా క్వార్టర్స్ అనమాట. యాక్చువల్గా బాగుంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ సీతం ధర క్వార్టర్స్ అనమాట. ఇది క్వార్టర్స్ ఏరియాలో ఉన్నాం, అన్ని క్వార్టర్సే.
అగో సెల్ ఉంచేస్తున్నావు చూడు, మళ్ళీ స్ట్రైట్ సాయి సెల్లు ఇలా పొట్టుకు అంతే చాలు. అర్థమైందా? ఇదంతా క్వార్టర్స్ ఏరియా అన్నమాట. అంటే కింద రోడ్లో మెయిన్ రోడ్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అటువైపు నుంచి కన్నా ఈ రూట్ అయితే మాత్రం ట్రాఫిక్ ఫ్రీ. అక్కడ నుంచి మనం చూపిస్తాం చూడండి రూట్, అది సత్యం జంక్షన్ కి కనెక్ట్ అవుతుంది అన్నమాట. అక్కడ కటింగ్ లేదు, మనం అటువైపు వెళ్దాం. సత్యం జంక్షన్కి వెళ్ళిపోతుంది ఈ రూట్. మనకి ఎక్కడ మనం పై రోడ్ నుంచి బ్యాక్ రోడ్ నుంచి వస్తే సత్యం జంక్షన్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అమ్మో ఆ కార్ మీద చూడండి, బాసెస్ బ్యాక్ అంట. టోటల్ 35 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. అది ఈ మన వైజాగ్ లో అంతకు మించి హైయెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్స్ ఏం లేవు. మొత్తం 35 ఫ్లోర్స్ అన్నమాట ఆక్సిజన్ టవర్స్. వచ్చేసాం మనం, ఆల్రెడీ సీతమ్మ గారు వచ్చేసాం అన్నమాట. కెమెరా సెట్ అవ్వట్లేదమ్మా దానికి, కొంత దగ్గర నుంచి పెడతా. ఇంత కెమెరా తీసినాడు నీకు అంటూ చెప్పలేదు. అలా వైకుంఠపురములో కాదు, అలా అలా సీతమ్మ ధారలో. ఇప్పుడు మనం మరికొంత క్షణాలలో సత్యం జంక్షన్ వెళ్ళబోతున్నాం. కొంచెం ఫాస్ట్ గా వెళ్దాం, ఖాళీగానే ఉంది కదా. గ్రీన్ సిగ్నల్, మనం క్రాస్ చేసేద్దాం. ఫోన్ గట్టిగా పట్టుకోండి, లేదంటే అయిపోతుంది. కానీ సత్యం జంక్షన్ అది కొన్ని టెక్ మహీంద్ర చూపించరా? టెక్ మహీంద్ర అమ్మ ఇటు చూపించాను, నేను అమ్మ స్కూల్కి వెళ్ళేవాడిని. నేను ఇటు చూపించా సెలవుల్లో అమ్మ స్కూల్కి వెళ్ళేవాడిని. అటువంటి ఇప్పుడు